గజ్వేల్ గడ్డపై నిలిచేదెవరు, ఓడేదెవరు? తుదిపోరులో జెండా ఎగిరేసేది టీఆర్ఎస్సా, కాంగ్రెస్సా? సీఎం సొంత నియోజకవర్గం కావడంతో టీఆర్ఎస్ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఆ పార్టీకి జిలక్ ఇవ్వాలని అటు కాంగ్రెస్ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తుంది. మరి తుదిపోరులో గెలిచి నిలిచేదెవరు? గజ్వేల్లో పొలిటికల్ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఎన్నికల సమరాన్ని రక్తికట్టిస్తున్నారు. తుదిపోరు దగ్గర పడడంతో విజయమే లక్ష్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ప్రచారాన్ని పరుగుపెట్టిస్తున్నారు. కలిసి వచ్చే ప్రతి అంశాన్ని ప్రచారానికి ఉపయోగించుకుంటూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో గజ్వేల్ను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. భారీ మెజారిటీయే లక్ష్యంగా ఆ పార్టీ ప్రచారం సాగిస్తుంది. టీఆర్ఎస్ ఈ ఎన్నికలను అంత ఆషామాషీగా తీసుకోవడం లేదు. ప్రతి మండలంలో తిరుగులేని ఆధిక్యాన్ని పొందేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇప్పటికే మంత్రి హరీష్ రావు గజ్వేల్లోనే ఉంటూ ప్రతిపక్షాలను గట్టి దెబ్బకొట్టేందుకు తనదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ తరపున వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నీ తానై ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఆయా మండలాల్లో కింది స్థాయి నాయకులతో కలిసి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, ముంపు బాధితుల సమస్యలు, నిరుద్యోగులు, మహిళలు, ఎస్సీ ఎస్టీల సమస్యలు ప్రస్తావిస్తూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తాను 2 సార్లు ఓటమి పాలయ్యానని, ఈసారి అవకాశమిస్తే అనుక్షణం అందుబాటులో ఉంటూ గజ్వేల్ను అభివృద్ధి చేస్తానని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువతకు ఉపాధి, నిరుద్యోగులకు భృతి తదితర హామీలను ప్రచారం చేస్తున్నారు. అటు హరీష్ రావు ఇటు కేసీఆర్లపై మాటల తూటాలు పేలుస్తూ ఎన్నికల పోరును వేడెక్కిస్తున్నారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించాలనే కృతనిశ్చయంతో ప్రతాప్ రెడ్డి ఉన్నారు. ఇక 2 పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గజ్వేల్ గడ్డపై ఏ పార్టీ జెండా ఎగురుతుందనేది రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ గెలుపు ఎప్పుడో ఖాయమైందని, కేవలం మెజారిటీ కోసమే ప్రచారం చేస్తున్నామని టీఆర్ఎస్ నేతలు చెబుతుంటే, గజ్వేల్లో కాంగ్రెస్దే విజయమని ప్రతాప్ రెడ్డి ధీమాగా ఉన్నారు. మరి అంతిమ పోరులో గజ్వేల్ ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది వెయిట్ అండ్ సీ.